టీసీ వరుణ్ కానీ మేము తెలియకపోవచ్చు. అనంతపురం చాలామంది యువత, ఒక చైతన్య కానీ ఒక రామ్మోహన్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు పనులు. ఇలాంటి చాలామంది ఉన్నారు, ఒక పోతిని మహేష్ కానీ. నేను ఎవరిని అంటే సమస్య ఏమొచ్చిందంటే, అందరినీ ప్రొవైడ్ చేయడానికి రెండు సమస్యలు, కొంతమందికి ఇవ్వగలిగాను, ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ కోరుకోవడం వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా. దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏమి నష్టపోతుందో నాకు బాగా అర్థమైంది. పెద్ద మనసుతో వెళ్తే మనల్ని మనం చిన్న చేసుకునే వాళ్ళం. కానీ మంచిదే, నేను పెద్ద మనసుతో చేసి నా తగ్గించుకున్నా కానీ 5 కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు 10 మంది త్యాగం నిజంగా మంచిది. విదురు నీతిలో ఒకటి ఉండదు. ఒక రాజ్యం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదని, అంటే ఒక రాజ్యక్షేమం కోసం గ్రామాన్ని కూడా వదులుకోక తప్పదని. అలాగే ఒకసారి మేము రాజ్యక్షేమం కోసం, ఆంధ్ర రాజ్యక్షేమం కోసం నాతో సహా మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఒక పార్లమెంట్ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. స్వయాన మా అన్న, మా నాగబాబు, నాకు హిస్టరీ పాఠాలు నేర్పించిన నా టీచర్, నాని పాల్కివాల్ అనే గొప్ప లాయర్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి, ఒకలా నా టీచర్ నాకు. ఆయనకి మాట ఇచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని త్యాగం చేయక తప్పలా. అలాంటిది మా అన్న ఈరోజు పొద్దున్న లెటర్ పంపించాడు, ఏం పర్లేదు నేను నీకు అండగా ఉంటాను, నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో అంటే నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో మన అందరి అభ్యర్థుల కోసం కృషి చేస్తాను. నువ్వు ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా మా అన్నయ్య నాగబాబు గారికి నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేకంగా నా కృతజ్ఞత. అది ఎందుకు చెప్తున్నానంటే, త్యాగాలు చేయకుండా ఎవరూ లేవు. వీటన్నిటి వెనక రాష్ట్రం బాగుండాలని ఒక ప్రయోజనం. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రేపొద్దున ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడితే నేనేం బాధపడను, నేను మీ ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ స్థాయికి మించి చేస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు తప్ప. ఎందుకంటే నేను మీ నన్ను వ్యక్తిగతంగా ఏదైనా తిట్టండి, పొత్తు ధర్మాన్ని మటుకు ఆ స్ఫూర్తిని చంపగలను. అలాంటి వ్యక్తులు ఎవరన్నా కూర్చొని ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను. దాన్ని దయచేసి అందరూ, ఎందుకంటే మా నాగబాబు గారి గురించి చెప్తున్నాను, ఆయనకి మాట ఇచ్చి కూడా నేను వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎమ్మెల్యేనా ఎంపీనా అని. మీరు చెప్పండి ఒక నిమిషం.